నెలల్లో బిడ్డ పుట్టి తల్లి కాపోతున్న ఆనంద సమయంలో మృత్యువు కబలించింది. 5 నెలల గర్భిణి అత్తగారింట్లో శ్రీమంతాన్ని ముగించుకొని జయశ్రీ తల్లి అనుసయ్య తల్లితో పాటు తిరిగి కార్లో అర్ధరాత్రి 2 గంటలకు పుట్టినింటికి వెళ్తున్న సమయంలో ట్రాక్టర్ని కారు అతివేగంగా వెనక నుండి ఢీకొంది. కారు ముందు భాగమంతా ట్రాక్టర్ కిందకు ఇరుక్కుపోయింది. కారులో 6 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అందులో తల్లి, కూతులు, డ్రైవర్ ఫ్రాన్సిస్ మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం తిమ్మాపురం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. చిలకలూరుపేట మండలంలోని ఎడవల్లి గ్రామంలో అత్తగారింట్లో శ్రీమంతాన్ని ముగించుకొని గుంటూరులోని గోరంట్లకు ప్రయాణమయ్యారు. శ్రీమంతం ముగిసిన తర్వాత గుంటూరు వెళ్లేందుకు అర్ధరాత్రి కావడంతో బస్సు అందుబాటులో లేని కారణంగా సమీప బంధువుల కారులో ప్రయాణమయ్యారు. సుంకర రమాదేవి, సుంకర శ్రీకాంత్, సుంకర రమ్యలతో పాటు కారులో వెళ్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న 6లో 4 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి ఎడవల్లి గ్రామానికి చెందిన వేజర్ల జయశ్రీ, అలాగే వాళ్ళ అమ్మ తంగెళ్ళ అనసూయ వాళ్ళందరూ శ్రీమంతం ముగించుకొని జయశ్రీ శ్రీమంతం సందర్భంగా ఎడవల్లి నుంచి వాళ్ళ స్వగ్రామమైన గుంటూరు వెళ్తుండగా మార్గ మధ్యలో కారు ప్రమాదం జరిగింది. ట్రాక్టరు కారు అతివేగం వల్ల వాళ్ళిద్దరూ అక్కడికక్కడే మరణించడం జరిగింది. అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చారు. మిగిలిన కారులో ఉన్న 3 సీరియస్గా ఉండడం వల్ల వాళ్ళ కండిషన్, వాళ్ళని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. గత రాత్రి అనగా 24వ తేదీ అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ ఎడ్లపాడు మండల పరిధిలో తిమ్మాపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపైన ఒక గోద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే 1 ఇద్దరు మహిళలు మృతి చెందడం, మాకు సమాచారం అందిన వెంటనే వితిన్ 5 మినిట్స్లో మేము ప్రమాద స్థలానికి చేరుకోవడం జరిగింది. క్షతగాతులందరినీ 3 అంబులెన్స్లలో 108 అదేవిధంగా నేషనల్ హైవే సంబంధించిన 1 అంబులెన్స్, అదేవిధంగా మా పోలీస్ వెహికల్లో కూడా మొత్తం 3 వెహికల్స్లో వాళ్ళని చిలకలూరుపేట జనరల్ ఆసుపత్రికి, మరికొంతమందిని గుంటూరు జనరల్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించడం జరిగింది. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 1 ఇద్దరు కూడా మరణించారని చెప్పి ఇప్పుడే తెలియడం జరిగింది. మాకు మొత్తం మీద ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. వీళ్ళందరూ కూడా గుంటూరు రూరల్ మండలంలోని గోరంట్ల గ్రామానికి చెందినవారుగా తెలుస్తుంది. వీరు గత రాత్రి నిన్న సాయంత్రం 24వ తేదీ సాయంత్రము ఈ చిలకూరుపేట రూరల్ మండలంలోని ఎడవల్ల గ్రామంలోని ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి తిరిగి వాళ్ళ స్వగ్రామానికి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ రాత్రి ఎక్కువగా మంచు ఉండడం, అదేవిధంగా అతివేగము కూడా దీనికి ప్రమాదానికి కారణాలుగా తెలుస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఒక ఎర్టిగా కారు ట్రాక్టర్కి ఢీకొనడం, ట్రాక్టర్ ఢీకొనడం వల్ల ఘోర రోడ్డు ప్రమాదం జరిగి దాదాపుగా
ప్రాణాలందరూ కూడా కోల్పోవడానికి అది ఒక కారణంగా మేము భావిస్తున్నాం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ తిమ్మాపురం గ్రామంలోని ఆ చర్చి పక్కన చర్చి వేడుకలో క్రిస్మస్ వేడుకలో ఉన్న యువకులందరూ కూడా వచ్చి హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాల్గొంచడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోడ్డు ప్రమాదాలని నివారించడానికి మా గౌరవనీయ ఎస్పీ గారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. దాదాపుగా 20 రోజుల్లోనే 100,000 మందిని ఈ రోడ్డు ప్రమాదాల బారి పడకుండా చైతన్యవంతం చేశారు. అయినప్పటికీ కూడా అక్కడక్కడ ఇలాంటి దుర్ఘటనలు జరగడం మాకెంతో బాధాకరంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున మేము ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ నియమాలను తెలుసుకుని ప్రమాదాలని నివారించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకుని అదేవిధంగా తమ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులను కూడా రోడ్డు పాలు కాకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.